సో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు, నేనే చెప్తాను. హెల్త్ అంటే ఏంటి? మన హెల్త్ అంటే మనం ఆరోగ్యంగా అంటే సామాజికంగాను మనం ఆర్థికంగాను ఎలా అయినా సరే, శారీరకంగా ఆర్థికంగా ఎలా అయినా సరే మనం మన ఉన్న పరిసరాలలో ఆరోగ్యంగా ఉన్న మంచి పరిసరాల్లో హాయిగా ఉన్నాము అంటే దాన్ని ఆరోగ్యం అంటాం. అవునా లీడర్స్? ఓకే ఓకే, రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. హెల్త్ అంటే మనం ఎలా సామాజికంగా అయినా సరే ఆర్థికంగా అయినా ఎలా అయినా మనం ఉన్న పరిసరాల్లో కూడా హాయిగా ఉన్నామంటే దాన్ని హెల్త్ అంటాం. సో మరి మనం ఇప్పుడు అందరం హెల్తీగా ఉన్నామా? ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా మొత్తం హెల్తీగా ఉన్నామా లీడర్స్? నో, ఎస్, హెల్తీగా లేము. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి మనం ఫేస్ చేస్తున్నాం. సో ఎందుకు అలా, ఎందుకు ఫేస్ చేస్తున్నాం? ఆరోగ్యంగా లేము ఎందుకంటే మన పూర్వం మన తాత తండ్రుల వాళ్ళు అయితే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సో పూర్వం మన పెద్దవారు చాలా ఒక 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ లోపు చాలా ఎక్కువ ఆ లోపు బ్రతికేవారు. మరి మన ఇప్పుడు మన సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే నవేడేస్ ఒక 50 నుంచి 60 ఇయర్స్ లోపే మన డెత్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం చాలా మంది అయితే ఆరోగ్యం అనేది కోల్పోతున్నారు, అప్పటికే డెత్ అయిపోతుంది. 50 to 60 ఇయర్స్ లోపు అయిపోతుంది. మరి ఎందుకంటే మనం తినే కెమికల్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్ అండ్ ఎయిర్, అలా చాలా రీజన్స్ వల్ల మన హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది. సో మరి మన పూర్వం పెద్దవారు ఆర్గానిక్ గా పండించిన పంటల ద్వారా సేంద్రియ పంటలు పండించి వారు ఆహారం తీసుకునేవారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన ఇప్పుడు నవేడేస్ మనం అంతా కెమికల్ ఫుడ్డే తీసుకుంటున్నాం. సో టోటల్ గా చేంజ్ అయిపోయింది మొత్తం. కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని అలా రకరకాల కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మన పంటలు అనేది అన్ని పొల్యూటెడ్ గా మారిపోయి మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మొత్తం హెల్త్ అనేది పాడవుతుంది. సో వాటి వల్ల మనకి మన బాడీలో అనే కాల్షియం, మన బోన్స్ అయినా కూడా కాల్షియం కంటెంట్ తగ్గిపోయి బోన్స్ అనేవి పల్చగా పడిపోయి ఎమ్మటే విరిగి ఏదైనా కింద పడగానే కొంచెం ఎముకలు డ్యామేజ్ అవ్వడం, అలా చాలా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం. సో మరి అలా ఉన్నప్పుడు మరి అసలు మనం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి మనం ఏం చేయాలి? అసలు మనం ఏం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం? అసలు ఎలా ఉంటే మనం ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యంగా రక్షించుకుంటాం? సో అలా చూసుకున్నట్లయితే మనం అసలు మన శరీరం ఎలా నిర్మించబడి ఉంది అన్నట్టు చూసుకున్నట్లయితే మనకు ఒక సెల్స్తో తయారై నిర్మించబడి ఉంది. ఒక సెల్ అయినా కూడా టెన్షన్ వస్తుంది మేడం. సో మన మానవ శరీరం అనేది ఒక మరే చాలా బాగా మాట్లాడుతున్నావు, నీ వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది. ఓకేనా? టెన్షన్ పడ మాకు. ఓకే మేడం, థాంక్యూ. సో మరి మన మానవ శరీరం అనేది ఒక చాలా సెల్స్తో నిర్మించబడి ఉంది. మన ఒక్కొక్క సెల్ మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది ప్రతి సెల్ కి మనకు రీచ్ అవ్వాలి. ఆహారం అనేది మన విటమిన్స్ అయిన ప్రోటీన్స్, మినరల్స్ అన్ని కూడా మనకు ప్రతి ఒక్క సెల్ కి రీచ్ అవ్వాలి. మరి మనం ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో ప్రతి సెల్ కి మనం తీసుకునే ఫుడ్ అందుతుందా అంటే అందట్లేదు. సో ఎందుకు అందట్లేదు? ఇప్పుడు మనకు గౌతమ్ బాలి సార్ ఏం చెప్పారంటే ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు అని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడో అన్నారు మనకి. సో అలా మనకి
ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదని మనకు గౌతమ్ బాలి సార్ చెప్పారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అలా మనకు మందులే ఆహారం అవుతున్నాయా, ఆహారమే మందులుగా అవుతుందా అని చూసుకున్నట్టయితే మొత్తం మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో మొత్తం కెమికల్. ఆ కెమికల్ ఫుడ్ వల్ల మనం తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు గురై మొత్తం చాలా డిసీజెస్ తో మనం బాధపడాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? ఎస్ మేడం అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మన సెల్స్, మన బాడీ అనేది సెల్స్ తో చాలా అనేక సెల్స్ తో నిర్మించబడి ఉంది. మరి సెల్స్ తో నిర్మించబడిన మన శరీరం మన బాడీలో కొన్ని లక్షల కణాలతో, కణాలు అంటే కణాలతో నిర్మించబడింది. మరి ఆ సెల్స్ అనేవి మనకు చాలా ముఖ్యం. మన బాడీలో ఏ ఫంక్షనింగ్ జరగాలన్నా కూడా సెల్స్ అనేవి చాలా యాక్టివ్ గా ఉండాలి. సో సెల్స్ యాక్టివ్ గా లేకపోతే మన బాడీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగదు. సో అలా కణాలు, అలా చాలా కణాలు కణాలు కలిసి కణజాలం, అలా కణజాలం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని ఆర్గన్స్, అక్కడ ఆర్గన్స్ చూసుకున్నట్టయితే అలా కణాలు ఎన్ని కణాలు కలిస్తే మనకు ఒక ఆర్గన్ ఏర్పడుతుందని చూసుకున్నట్టయితే ఇలా చిన్న చిన్న కణాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆ చిన్న చిన్న కణాలు మనకు ఇన్ని ఆర్గన్స్ గా ఏర్పడాలి. మరి ప్రతి మన ప్రతి లోపల ప్రతి ఆర్గాన్ కి ప్రతి ఒక్క సెల్ కి మనం తీసుకునే ఫుడ్ రీచ్ అవుతుందా అంటే అవ్వట్లేదు. మానవ శరీరంలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం కణం. అలా సో ఒక చిన్న కణం నుండే కణజాలం అవయవాలు శరీరం తయారైంది. అలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం మన శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం ద్వారా సుమారు 160 రకాల పోషకాలు అవసరమవుతాయి. మరి ఇప్పుడు మనం అలా తీసుకుంటున్నామా అంటే ఆ పోషకాలు అనేవి అసలు 5% కూడా తీసుకోవట్లేము. అలా భారతదేశం నేషనల్ న్యూట్రిషన్ పోషకాల బాధపడుతున్నారు. అలా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ద్వారా పోషకాలు శరీరంలో ప్రతి కణానికి అందడం జరుగుతుంది. తద్వారా అవయవాలు పనిచేయడం జరుగుతుంది. మరి మనం తీసుకునే ఆహారం సెల్స్ కి చేరాలి. అసలు చేరుతుందా అంటే ఇప్పుడు చేరట్లేదు. సో అవయవాలు ఎలా మరి సరిగ్గా పనిచేస్తాయి, మనకు ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది, బాడీ అనేది సరిగ్గా ఫంక్షనింగ్ జరగదు. సో కానీ మారిన జీవన విధానం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల చిన్న వయసులోనే అనేక జబ్బులు రావడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న ఏజ్ లోనే ఆ ప్రాబ్లం ఇతర అపెండిక్స్ అని అలా ఇలా చాలా చాలా రకాల డిసీజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాం. మరి మానవుడు 100 సంవత్సరాల వరకు బ్రతుకుతాడు అనేది ఒకప్పటి మాట. అప్పుడు చెప్పుకున్నాం ఇందాక మనం, మన తాతల తండ్రులలో 100 నుంచి 120 సంవత్సరాలలోపు బ్రతికేవారు. మరి ఇప్పుడు ఆ మనిషి జీవన కాలం సగానికి పడిపోయింది, 50 to 60 ఇయర్స్. అది కూడా గ్యారంటీ లేదు, 30 ఇయర్స్ వరకు బ్రతుకుతారన్న నమ్మకం కూడా లేదు ఒక్కొక్కసారి. సో అలా అది కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అలా చూసుకున్నట్టయితే మనకు మొత్తం పొల్యూషన్, అసలుకి వాతావరణ కాలుష్యం అంటే మొత్తం పొల్యూషన్ లోనే ఉన్నాం. అసలు పంటలు పండించే విధానంలో మార్పు రావడం, పంటలు ఎలా పండిస్తున్నారు, ఒకప్పుడు సేంద్రియ ఎరువులు వేసి ఆకులు అలములతో కూడిన సేంద్రియ ఎరువుని పశువుల పేడతో ఆ ఎరువుని వేసి పంటలు పండించేవారు. మరి ఇప్పుడు డైరెక్ట్ గా కెమికల్స్ ఫాస్ట్ గా తెస్తున్నారు, వేసేస్తున్నారు, పంటలు కొద్ది కాలంలోనే పంట చేతికి వస్తుంది. అలా మనకు పంటలు పండించే విధానంలో మార్పులు రావడం జరుగుతుంది. అలా చూసుకో
ఇంకా బిజీ షెడ్యూల్ కారణం ప్రతి ఒక్కరు విపరీతమైన మానసిక ఒత్తిడి వలన కణానికి సరియైన పోషకాలు అందకపోవడం వల్ల కణజాలు దెబ్బతిని చిన్న వయసు నుండి వ్యాధులకు గురవుతున్నాం. సో అలా మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్, కణానికి సరైన పోషకాలు అందకపోవడం, మనం తినే ఫుడ్ లో ప్రతి ఒక్క కణానికి అయితే ఫుడ్ రీచ్ అవ్వట్లేదు, అలా కణజాలాలు అనేటివి మనకు దెబ్బతింటున్నాయి లోపల. అలా తినడం వల్ల మన వ్యాధులకు మనం గురవుతున్నాం. తిండి తింటే కండ కలదు అన్నారు పెద్దలు. తిండి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, కానీ నేడు తిండి తింటే తిన్నది కూడా జీర్ణం కాక అనేక రోగాలు సొంతం చేసుకుంటున్నాం. తిండి అంటే అలా మనకు షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, ఇలా అనేక రకాల వ్యాధులను మనం ఫేస్ చేస్తున్నాం. ఫుడ్ ఫస్ట్ మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మన చేతిలో మనమే, మన చేతులారా మనమే చేసుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని. సో మెయిన్ గా చూసుకున్నట్టయితే ఒబిసిటీ రీజన్స్ అనేవి మెయిన్ గా యువతకి చాలా కామన్ అయిపోయింది ఒబిసిటీ అనేది. ఎందుకంటే బయట అసలు ఎప్పుడు వాకింగ్ కూడా చేయకపోవడం వల్ల చాలా చాలా రీజన్స్ వల్ల మన చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అలా చూసుకున్నట్టయితే గతంలో సేంద్రీయ ఎరువులు వాడి మంచి పోషకాలు కలిగిన పంటను పండించేవారు, తద్వారా వాటిని గ్రహించడం వల్ల 100% సంవత్సరాల పైన బ్రతికేవారు. అంటే సేంద్రీయ ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నట్టయితే ఆకులు అలములతోటి కూడిన ఎరువులని వేసి పంటలు పండించేవారు. సో అలా మనము డైరెక్ట్ గా ఎప్పుడు అలా న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రతి ఒక్క ఆర్గాన్కి మన ఫుడ్ అనేది మనకు చేరుతుంది. అలా చాలా చాలా రోజులు బ్రతికేవారు పూర్వం మన గతంలో. విపరీతమైన రసాయనిక ఎరువులు పంట పొలాల్లో వాడడం వల్ల తద్వారా చిన్న వయసు నుండి మోకాళ్ళ నొప్పులు, బీపీలని, షుగర్లని, జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతాలు, క్యాన్సర్, ఇలా చాలా రకాల డిసీజెస్ అనేటివి మనకు రావడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు అంటే కాల్షియం లేకుండా మన కాల్షియం తగ్గిపోయిందని ఇవని చాలా చాలా రకాలుగా మనకు రావడం జరుగుతుంది. నేడు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో ఒక రోగి తయారవుతున్నాడు. ఎందుకు? పై కారణాల వల్ల ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంది. సో మనం ఈ వ్యాధులు తక్కువ చేసుకోవడం కొరకు మనం సేవించే ఔషధాలు తాత్కాలిక ఉపశమనం కలిగించిన రాబోయే కాలంలో అనేక దుష్ప్రభావాలను కలగజేస్తున్నాయి. ఇది మాత్రం 100% కరెక్ట్. మనం ఈ వ్యాధులు తక్కువ చేసుకోవడం కొరకు మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరకు వెళ్తామో అప్పుడు మనం సేవించే ఔషధాలు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, కెమికల్ ఎట్లా మనకు ప్యూర్ గా అవి కెమికల్స్ తో తయారైన టాబ్లెట్స్ ఇస్తారు మనకి ఎట్లా. సో ఆ ఔషధాలు మన తాత్కాలిక ఉపశమనం అంటే అప్పటికప్పటికే ఏదో మనం ఏదో ఏదైనా ఫీవర్ గానీ ఏదైనా వస్తే అప్పుడు వేసుకున్నామంటే ఒక 1 hour లో తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా మనకి తాత్కాలిక ఉపశమనం వరకే మనకి ఆ మెడిసిన్స్ అనేటివి అవసరం అవుతున్నాయి. సో రాబోయే కాలంలో అనేక దుష్ప్రభావాలు కలగజేస్తున్నాయి. అలా కెమికల్స్ మెడిసిన్స్ ని మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కానీ అవి మనం ఎవ్వరం గుర్తించలేకపోతున్నాం అసలు. సో కానీ నివారించటకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. వ్యాధి వచ్చినప్పుడు ఎమ్మట ఏదైనా వస్తే ఎమ్మట డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాం. వ్యాధులు రాకుండా కానీ మనం ఏదైనా న్యాచురల్ గా మనం ఎలా తగ్గుతుంది అని మనం ఏదైతే ప్రయత్నం కూడా చేయం అసలుకి. డైరెక్ట్ వచ్చిందా అంటే వెళ్తూనే ఉంటాం డాక్టర్ దగ్గరికి, ఏదో మెడిసిన్స్ తో మనం వేసుకుంటాం అయిపోతుంది అది క్లియర్. ఇక అంత అప్పటికంగా పర్మనెంట్ గా ఉండదు. మన ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుటకు వెస్టీజ్ కంపెనీ రూపంలో కణపోషణ సిఎన్టీ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే పురాతన ఆయుర్వేదాన్ని వెళ్తీయుడం. ఈ విధానం ద్వారా మోతాదు మించి ఎలాంటి రసాయనాలు కలపకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద సప్లిమెంట్స్ మనకు అందిస్తున్నారు. సో మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి గౌతమ్ బాలి సార్ గారికి. ఎందుకంటే మన
మనం ఆ కెమికల్ ఫుడ్ మన ఏదైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు ఈ మన ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయండి. అలా మనకు సిఎంటీ అనేది ఉందన్నమాట. వెస్టీ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఒక్కటి కూడా ఉండవు. మనం తినే ఆహారం నుండి పోషకాలు అందడం లేదు కావున సప్లిమెంట్స్ ద్వారా పోషకాలు అందిస్తున్నాం. అవి ఏంటంటే మెడిసిన్స్ కాదు, ఓన్లీ సప్లిమెంట్స్. మన తినే ఆహారంలో మనం తినే ఫుడ్ లో ఎక్కడైతే మన పోషకాలు అందట్లేవో అనేటివి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. అట్లా మనకి అందుతుంది. మనకు ఏం చెప్పారు, ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని సార్ మనకు చెప్పారు అన్నమాట. సో వెస్టేజ్ ఇలా చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల మన ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క దానికి ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా, అంటే మనం రాకుండా ఉండడానికి, మనం ముందే రాకుండా ఉండడానికి కూడా మనం యూజ్ మనం వాడుకోవచ్చు. ఆరోగ్యవంతులకి మరియు ఆరోగ్యవంతులను జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవితాలు అయిన వెస్టేజ్ ఉత్పత్తులు బాగా ఉపయోగపడుతున్నాయి. అదే మనకు ఓన్లీ మనకు అనారోగ్యంగా ఉంటేనే కాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా మన ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు, అంటే జీవితాంతం మనం ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలా మనకు వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేటివి చాలా ఉపయోగపడుతున్నాయి. సో వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచగలవు. అంటే మనకు దీర్ఘకాలికంగా అంటే మొత్తం జీవితాంతం మనం ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనకి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి. అలా మన ప్రజెంట్ ఇప్పుడు మన కరోనా సిచ్యువేషన్ లో అయితే చాలా మందికి రోగ నిరోధక శక్తి లేదని అందరూ చాలా కొంచెం కేర్ తీసుకుంటున్నారు మన ఆరోగ్యం పట్ల. కానీ అంతకుముందు అయితే అసలు ఎవ్వరూ ఆరోగ్యం గురించి పట్టించుకునే వారు కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ అయిపోయింది యథావిధిగా. అలా రోగ నిరోధక శక్తిని ఇంకా వెస్టీ సప్లిమెంట్ సామాన్య ప్రజలు కొనే విధంగా అందరికీ అందుబాటులో ఉన్నది. అంటే మనం ఎలాంటి మన సామాన్యుల ప్రజలు కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఫుడ్ సప్లిమెంట్స్ నాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట మనకి వెస్టీజ్ అనేటివి. అన్ని ఆర్గానిక్ గానే మనకు కొన్ని మంచి చెట్ల ద్వారా రెడీ అయిన ప్రోడక్ట్స్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకున్నట్టయితే మనకు అంతర్జాతీయ ప్రోడక్ట్స్ క్వాలిటీతో పూర్తి స్టీల్ తో తయారైన యంత్రాలతో ప్రోడక్ట్ తయారీ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్టీల్ వే ఉన్నాయండి, చూసుకోండి మొత్తం స్టీల్ మిషన్స్. సో ఇక్కడ అన్ని స్టీల్ మనకు ఎక్కడ ఏదైనా మనకు ఏదైనా ఐరన్ తోటి కూడా ఉంటే మళ్ళా ఏమైనా అందులో ఏమైనా చిన్న చిన్న మాలిక్యూల్స్ దాంట్లోకి మనకు మనకు సప్లిమెంట్ లో పడకుండా అంత జాగ్రత్తగా మనకి ఇంత మంచిగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు అందిస్తుంది. స్వంత ఆర్ అండ్ డి సెంటర్ లాబొరేటరీ కలిగి ఉంది. ఇలా ల్యాబ్స్ అనేవి సర్టిఫికేట్స్ కలిగి ఉన్నాయన్నమాట. ఇలా అన్ని సర్టిఫికేట్స్ మనం ఎక్కడైనా చెప్పుకోవచ్చు. మనం ఈ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క సప్లిమెంట్ ఎంత మనకి విలువైనది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా మనకు అన్ని ఉన్నాయి చాలా. ఇలా చూసుకున్నట్టయితే ఇంకా మనము ఈ మనం ఓన్లీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం అంత ఆలోచిస్తున్నాం. మామూలుగా ఒక మొబైల్ కానీ ఏదైనా డ్రెస్ కానీ ఉన్నప్పుడు, ఏదైనా ఒక డ్రెస్ కొనాలన్నా ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరిని ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అన్ని అడుగుతాము. ఆ మొబైల్ కొన్నదానికి మళ్ళీ పౌచ్ చేసుకుంటాం, దాన్నే అంత కేరింగ్ గా చూసుకుంటున్నాం. మరి మనము ఆరోగ్యం పట్ల మనకు ఎందుకు అంత అశ్రద్ధ అయిందో, అసలు మన అదంతా మన చేతుల్లో ఉండింది, మన చేతుల్లోంచి మనమే చేసుకుంటున్నాం ఇదంతా కూడా. సో మనం ఎలా అయితే మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, అలా చూసుకున్నట్టయితే మనకు కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇలా ఏంటివంటే అవి చాలా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే స్పిరులినా అనేది మనకు బ్లూ గ్రీన్ ఆల్గేన్ తో తయారు చేయబడింది.
అందులో 13 విటమిన్స్, 13 మినరల్స్, 33 నేచురల్ పిగ్మెంట్స్, 4 నేచురల్ ఫైటోప్రోటీన్స్, 8 నేచురల్ కెరోటినాయిడ్స్, 18 అమైనో యాసిడ్స్ లభిస్తాయి. ఇన్ని రకాల మనకి ప్రోటీన్స్, ఇన్ని రకాల మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి. మరి మనం అన్ని ఫుడ్ లో మనం ఇలా తీసుకుంటున్నాము అంటే తీసుకోవట్లేదు. మరి క్యాప్సూల్ వేసుకుంటే మనకు అవి ఫుల్ఫిల్ అయిపోతాయి కదా. సో మన వెస్టీ సప్లిమెంట్స్ అనేవి అసలు చెప్పాలంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయండి మన ఆరోగ్యానికి. మనం ఎట్లా మనం ఫుడ్ అయితే సరిగా తీసుకోలేము, మనం జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సింది. సో మన స్పిరులినా ఇంకా చూసుకున్నట్టయితే నేచురల్ ప్రోటీన్ కి స్పిరులినా అనేది రిచెస్ట్ సోర్స్ అన్నమాట. సో స్పిరులినాక్సిడెంట్స్ అన్ని లభిస్తాయి, దీనితో స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ఐవిజన్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఇంకా చూసుకున్నట్టయితే ఫుడ్ సప్లిమెంట్స్ మనం డైలీ వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం మెయిన్ గా కర్రీ చేసుకోవాలంటే ఆయిల్ అయితే కంపల్సరీ అవసరం. సో మనం బయట ఆయిల్స్ అయితే ఎన్నో రకాల వేస్ట్ మనకి జంతువుల ఎముకల నుంచి తయారైన ఆ ఎముకల నుండి తీసినది అంత ఆ ఆయిల్ మళ్ళీ ఏదో కొంచెం నేచురల్ ఆయిల్ తీసి అందులో కలిపేసి మనకి టోటల్ గా మొత్తం కెమికల్ ఆయిల్ ని మనకి ఇచ్చేస్తారు. మళ్ళీ పెట్రోల్ బంక్లలో డీజిల్ అవి తయారైన తర్వాత క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేసి అది మనకి బయట మార్కెట్లలోకి వస్తుంటది. అలా ఫ్రీడమ్ అని, గోల్డ్ డ్రాప్ అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. కానీ మన దానికి ధీటుగా మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఉందన్నమాట. రైస్ బ్రాన్ ఆయిల్ చాలా రుచికరమైనది. ఇది బియ్యపు గింజ పై పొర తవుడు నుంచి లోపలి ఆ తవుడు నుంచి న్యాచురల్ గా తయారైన ఆయిల్ అన్నమాట. ఇందులో ఒరిజినల్ అనే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ D3, యాంటీ ఆక్సిడెంట్స్. మేడం స్లైడ్ మారట్లేదు, స్లైడ్స్ లో మారట్లేదు. స్లైడ్స్ ఏం లేవు మేడం. ఓకే ఓకే చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. సో మనము ఈ సో దీన్ని వాడడం వలన మనకు క్యాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్, మనం హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అలాగే ఎలాంటి ఇమ్యూనిటీని కూడా మనం చాలా చాలా ఇమ్యూనిటీ మనకు పెంచుతుంది అనమాట. అలాగే మెటబాలిజం ని కూడా బాగా ఉంచుతుంది. మనం ఇంకా చూసుకున్నట్టయితే అలా చాలా రకాలుగా మనకు ఫుడ్ సప్లిమెంట్స్, ఫుడ్ మనకు డైలీ వాడుకునే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేటివి చాలా అన్ని ప్రతి ఒక్క ఫుడ్ ప్రతి ఒక్క సప్లిమెంట్ మనకి దొరుకుతుంది అనమాట. మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఇందులో ఉంది. అలా చూసుకున్నట్టయితే ఇంకా మనకు జీటా స్పెషాలిటీ అని, మనకు జీటా స్పెషాలిటీ ఒక ఇది లేత టీ ఆకులతో తయారైనది. టీలో క్యాల్షియం మరియు ఐరన్ ఉంటుంది. ఒక్క టీలో 4 గ్లాసుల బత్తాయి రసానికి సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు మనకు వస్తాయి అనమాట. ఈ ఒక్క కప్పు తీసుకున్నా మనకు అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఇంకా మనం వేరే చూసుకున్నట్టయితే జీటా ప్రీమియం స్పైసీ టీ అని ఇంకోటి కూడా ఉంటుంది. ఈ టీలో 8 శక్తివంతమైన మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు అనగా ఇంకా చాలా చూసుకున్నట్టయితే ఇందులో అశ్వగంధ, మూలేతి, తులసి, శొంఠి, దాల్చిన, నల్ల మిరియాలు, మునక్కాయ ఇలాంటి చాలా రకాల ప్రోడక్ట్ చాలా రకాల వాటితోటి మనకు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది రిచ్ టీ. ఈ రిచ్ టీ యొక్క ప్రతి సిప్ శరీరానికి చాలా రిఫ్రెష్ చేస్తుంది, అలాగే మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అనమాట. ఇలా చూస్తున్నట్టయితే ఇంకా మనకు ప్రతి ఒక్కటి ఓవరాల్ కేర్, హెల్త్ కేర్, ఇలా చాలా రకాల మనకు విమెన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క అన్ని కూడా చాలా రకాలుగా మనకు దొరుకుతాయి అనమాట. ఇంకా వేరేటివి ఇంకా చూసుకున్నట్టయితే కాల్షియం, కాల్షియం మనకు బోన్స్, కాల్షియం తక్కువైందంటే మనకు బోన్స్ పెయిన్ రావడం అలా జరుగుతుంది మనకి. సో బలం, మనకు కాల్షియం గురించి చూసుకున్నట్టయితే బలమైన ఆరోగ్యవంతమైన దంతాలు కానీ ఎముకలు కానీ ఈ నిర్మాణానికి మనకు అన్ని సమస్యలు, వాటికి ఏవైతే మనకు సమస్యలు వస్తున్నాయో అవన్నీ నివారిస్తుంది అనమాట. అధిక రక్తపోటు ఉన్న, గుండెపోటు, ఋతుచక్రాలకు ముందు కలిగే ఆందోళనల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది అనమాట. ఇలా కాల్షియం అనేది విటమిన్ D3 ఎముక పటిమను పెంచి వయస్సు
అయిన మహిళల్లో పురుషులలో ఎముకలు విరిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే ఎంత మనకు పెద్ద ఏజ్ వాళ్ళు అయినా కూడా మన కాల్షియం సప్లిమెంట్ వేసుకోవడం ద్వారా వాళ్ళకు క్యూర్ అవుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా. అలా చూసుకున్నట్టయితే ఇంకా చాలా రకాల ఉన్నాయి మనకి సప్లిమెంట్స్ అనేటివి. ఇంకా మనకు కాల్షియం ఇంకా ఏం చేస్తుంది, మన మన ఎముకల వ్యాధి మరియు ఆరోగ్య సమస్యలు ఔషధం, మనకు ఔషధాలే మెడిసిన్స్ అనేటివి మనకి చాలా మెడిసిన్స్ అనడం కాదండి, ఇవి ఓన్లీ ఫుడ్ ద్వారా ఓన్లీ ఫుడ్డే తీసుకున్నట్టు మనం ఈ సప్లిమెంట్స్ వేసుకుంటే ఓన్లీ ఫుడ్ తీసుకున్నట్టే మన ఫుడ్ లో ఏదైతే పోషకాలు మనకు అందవో ఆ పోషకాలు అనేటివి మనకు ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మనకి అందడం జరుగుతుంది. ఇలా చాలా రకాలుగా ఉంటాయి చూసుకున్నట్టయితే. 350+ 360+ ప్రోడక్ట్స్ మనకు అనే ప్రోడక్ట్స్ అనేటివి మనకు దొరకడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాలుగా ఉండడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదు. సో ఈ ఈ సూత్రానికి మాత్రం మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ చాలా చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే మనకు ఆ వచ్చే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మనకు ఫుడ్ లో మనం తీసుకోమో అవన్నీ కూడా సప్లిమెంట్స్ ద్వారా మనకి ఫుల్ఫిల్ అవుతాయి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నాకు సిఎన్టీ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.